హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక చక్కటి హోమ్ రెమెడీ అండి జుట్టు ఎక్కువగా రాలే వాళ్ళకి జుట్టు రాలడం తగ్గడమే కాకుండా రాలిన తర్వాత రాకుండా అలా జుట్టు పలచబడిపోతూ ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళకి జుట్టు మళ్ళీ తిరిగి తెప్పించేలాంటివి ఒక చక్కటి హోమ్ రెమెడీ సో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక పది పన్నెండు సంవత్సరాలు పైబడిన పిల్లలైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవడానికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది వచ్చేసి మందార పూల రెక్కలు మీరు రెక్క మందారమైన ముద్ద మందారమైనా తీసుకొని ఆ పువ్వుల్ని ఒకసారి నీట్గా వాష్ చేసేయండి మధ్యలో ఉండే భాగాన్ని తీసేసి ఓన్లీ రేకుల వరకు తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ కలుపుకోకుండా ఒక రెండు నుంచి మూడు స్పూన్ల పెరుగు అనేది వేసుకోవాలి పెరుగు చల్లటిది కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అనేది యాడ్ చేసుకున్నాక రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మీకు కావాలి అంటే ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ ఏదైనా సరే మీరు ఏదైతే మీ తలకి వాడుతుంటారో ఆ నూనె ఒక స్పూన్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకు ఒక మెత్తటి స్మూదీ పేస్ట్ లాగా రెడీ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకునే ముందు మీరు తలకి ఆయిల్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు సో ముందుగా తలని జుట్టంతా కూడా చిక్కు తీసేసుకుని రెండు భాగాలుగా చేసుకోవాలి ఈ హెయిర్ ప్యాక్ ఏం చేస్తుందంటే మనకి తలలో వేడిని కూడా తగ్గిస్తుంది అలాగే జుట్టు మళ్ళీ రాలిపోతూ ఉన్న సమస్య ఉన్న వాళ్ళకి తగ్గించి మనకి ఊడిపోయిన చోట జుట్టు వచ్చేలాగా చేస్తుంది సో మందారలో ఇటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా హెయిర్ కేర్ మీర్ ఆయిల్ అయినా హెయిర్ ప్యాక్స్ అయినా కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్లో కూడా మందార అనేది యూస్ చేస్తారు సో మనం హ్యాపీగా మన పాతకాలం నాటి రెమెడీ కాబట్టి ట్రస్ట్ చేసి యూస్ చేయండి ఇప్పుడైతే హెయిర్ అనేది చక్కగా రెండు భాగాలుగా తీసుకుని జుట్టు చిక్కు లేకుండా దూకున్న తర్వాత మనం నూనె ఎలా పెట్టుకుంటామో అలాగా ఒక్కొక్క భాగం తీసుకుంటూ ఆయిల్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే ఇది చక్కగా ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి హెయిర్ మొత్తానికి అవసరం లేదండి ఇక్కడ మనం మెయిన్గా జుట్టు మళ్ళీ రీగ్రో అవ్వడం కోసమే కాబట్టి మాడు వరకు పెట్టుకుంటే స్కాల్ప్కి సరిపోతుంది ఇది పెట్టుకున్న తర్వాత ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు ఉంచుకొని మీరు ఆయిల్ వేసాము కాబట్టి రెగ్యులర్గా ఏ షాంపూ యూజ్ చేసుకుంటారో ఆ తల తలస్నానం చేసేసుకొని కండిషనర్ పడితే కండిషనర్ కూడా అప్లై చేసుకోండి అంతే ఇలాగా వీక్లీ ఒకసారి చేస్తూ ఉంటే ఏంటంటే హెయిర్లో కొంచెం కొంచెం టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతూ నిదానంగా మనకి జుట్టు అనేది రాలడం తగ్గడంతో పాటుగా మనకి ఉన్న ఊడిన చోట జుట్టు కూడా రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి నిదానంగా హెయిర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాల్యూమ్ సో అంతేనండి వీక్లీ వన్స్ ట్రై చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీంతో పాటుగా చక్కటి ఆహార నియమాలు అలాగే జీవనశైలిని మనం కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని మంచిగా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకుంటూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి బాగుంటాయి ఏదైనా సరే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంది మరొక మంచి హోమ్ రెమెడీతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ బ్యూటీ అండ్ లైఫ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్